ఒంగుటూరు నియోజకవర్గంలో నెడుమర్రు మండలంలో అడవి కొల్లన్న గ్రామంలో జనసైనికులు రోడ్లు బాగలేదు దాని మీద మేము నిరసన పాదయాత్ర చేద్దామంటే పోలీసులని తీసుకొచ్చి వారి మీద చార్జ్ జరిపారు అంటే రోడ్లు బాగలేదు అన్నందుకు కూడా వీళ్ళ మీద చార్జ్ జరపటాలు కేసులు అక్రమ కేసులు పెట్టేయడాలు ఇవన్నీ చూస్తా ఉంటే దీని మీద ఎక్కడోసారి బలంగా గొంతు వినిపించాలి జనసేన దీని మీద స్పందించాలనేది ఒక తీసుకున్న నిర్ణయం ఉదాహరణకు ఇందాక మీరు మీకు చెప్పినట్టుగా ఆ గూడూరు పర్యటనలో తిప్పవరపాడు గ్రామంలో ప్రజలు చెప్పింది ఆటో బోల్తా పడిపోయి గర్భిణీ స్త్రీ ఎలాగ ఇబ్బంది గురైంది ఎలా యాక్సిడెంట్ గురైంది చెప్తున్నాం ఇలాంటి వరుస సంఘటనలు ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో ఎన్ని ప్రమాదాలు అంటే అన్ని ప్రమాదాలు కేవలం రోడ్లు బాగలేకపోవడం వల్ల కనీసం ఇక్కడ గొంతు ఉంది ఇక్కడ గొయ్యి ఉందని అర్థం అవుతుంది కనీస స్థానికంగా వాళ్ళకి కూడా కానీ వాళ్ళకు కూడా తెలియని పరిస్థితుల్లో ఇంకా బయట వాళ్ళ సంగతి మీకు ఎలా ఉంటుందో మనందరం ఊహించుకోవచ్చు ఎంతమంది ప్రమాదాలు నాకు తెలిసి చాలా మంది యాక్సిడెంట్లు గురయ్యారంటే కొంతమంది తలకాయలు పగిలిపోయి కొంతమంది చావుల దాకి తిరిగి వాళ్ళకి నాకు ప్రత్యక్షంగా నాకు కొద్దిమంది తెలుసు నాకు సో ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు లోపల నుంచి అలా వేదంతో ఎట్లా అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఏదైనా దీని మీద ఒక మనం ధీటుగా మాట్లాడాలి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రభుత్వం నుంచి స్పందన తీసుకురావాలి ఆ రోడ్లు వేయించే పరిస్థితి తీసుకురావాలన్న ఆలోచనలో భాగంగా ఈ సెప్టెంబర్ రెండు మూడో నాలుగో తారీఖున సేవ్ ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అనేది ఒక డిజిటల్ క్యాంపెయిన్ మేము ఇనిషియేట్ చేసాం దీంట్లో భాగంగా జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులే కాకుండా ప్రతి ఒక్కరు కూడా మన ఊరు బాగుండాలి మన రోడ్లు బాగుండాలి మన పిల్లలు బయటికి వెళ్తే క్షేమంగా ఇంటికి రావాలి మనం క్షేమంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రసార మాధ్యమాల ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా వీడియోల ద్వారా ఫొటోస్ ద్వారా తెలియజేయండి మీ నియోజకవర్గాల్లో మీ ఊర్లో ఉన్న రోడ్ల అధ్వాన పరిస్థితిని తెలియజేయడానికి హ్యాష్ ట్యాగ్ని వాడండి హ్యాష్ ట్యాగ్ జేఎస్పీ ఫర్ ఏపీ అండర్ స్కోర్ రోడ్స్ దీని తర్వాత ఒక మూడు వారాల నుంచి నాలుగు వారాల సమయం ఇచ్చి అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చలనం లేకపోతే వచ్చే గాంధీ జయంతి రోజున ఎవరికి వారు స్వచ్ఛందంగా శ్రమదానం చేసుకుంటూ మన రోడ్లు మనమే బాగు చేసుకుందాం దాంట్లో భాగంగా ఆ రోజు నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటాం ఇదంతా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించని పక్షంలో ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జయ